2019 ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలుంటాయి. పునర్వస నక్షత్రము 4వ పాదము, పుష్యమీ నక్షత్రం 4 పాదములు, ఆశ్లేష నక్షత్రము 4 పాదములు కర్కాటక రాశికి చెప్పుకోవాలి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు మంచి ఫలితాలను తీసుకొచ్చి పెడతాడు. కర్కాటకం సింహం కన్య తుల రుచికం, రుచిక రాశిలో గురుడు సంచారం చేత కర్కాటక రాశి వారికి శ్రావణ మాసం అంతా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పి కూడా చెప్పుకోవాలి. ఉన్నతమైనటువంటి విద్య, ఉన్నతమైనటువంటి ఉద్యోగం, నిరుద్యోగ భృతితో బాధపడుతున్నటువంటి మీరు ఈ మాసంలో తప్పకుండా ఉద్యోగంలో ప్రవేశించేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుందని చెప్పి కూడా చెప్పుకోవాలి. ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నటువంటి మీరు రోగము నుండి ఉపశమనం పొందేటువంటి మాసము ఈ యొక్క మాసం అని చెప్పి కూడా చెప్పుకోవాలి. ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తారు. రావాల్సిన ధనం సకాలంలో చేతికొందుతుంది. ఇవ్వవలసినటువంటి వారికి ఎవరికైనా ధనం ఇవ్వాల్సి వస్తే వారికి తప్పకుండా మీరు ధనం ఇచ్చేదానికి సుముఖంగా ముందుకెళ్లేదానికి ఆస్కారం కనబడుతుంది. నాకు ఈ మాసము నుండి అప్పు చేయను, నాకు ఎవరి దగ్గర నుండి కూడా అన్నమాట నేను ఒకరికి ఇవ్వను, ఒకరు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నా కృషి పట్టుదలతో వెళ్తానని చెప్పి జీవిత రహస్యాల మీద వీళ్ళు పోరాడి సాధించేదానికి ఈ మాసము అనుకూలమైనటువంటి మాసంగా కూడా చెప్పుకోవాలి. ఈ యొక్క మాసములో కర్కాటక రాశి వారు ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు పట్ల సుముఖత చూపించినట్లయితే వ్రతాలు, శ్రావణ శుక్రవారము, శ్రావణ మంగళవారము, శ్రావణ శనివారము ఇట్లాంటి వారములలో ప్రత్యేకమైనటువంటి రోజులలో భక్తిపరంగా స్త్రీలుగాన వ్రతాలు, నోములు, పూజలు చేయడం ద్వారా కర్కాటక రాశి వారు రెట్టింపు ఫలితాన్ని పొందుతారు. మీకు ఒక సందేహం రావచ్చండి, కర్కాటక రాశి వారే చేస్తే పొందుతారా, మిగతా వారు చేస్తే పొందరా అని చెప్పి కర్కాటక రాశి వారికి ఎక్కువ ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం కనబడుతుంది. ఈ మాసము అంత అనుకూలమైనటువంటి మాసంగా కూడా చెప్పుకోవాలి. వీరి పరిహారాల విషయానికి వచ్చినప్పుడు కర్కాటక రాశి వారికి వీళ్ళు ఈ యొక్క క్షీరంతో రుద్రాభిషేకం చేయడం ద్వారా, అనగా పాలతో రుద్రాభిషేకం చేయడం ద్వారా మంచి సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం కనబడుతుందని చెప్పి కూడా చెప్పుకోవాలి. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నటువంటి మీకు ఈ యొక్క మాసం చాలా ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలా కలిగించి మీరు ముందుకెళ్ళాలని చెప్పి మీ తరపున నేను భ్రమరాంబిక సమేతస్య మల్లికార్జున స్వామిని మనసా వాచా కర్మన ప్రార్థన చేస్తూ మీకు మంచి సత్ఫలితాలు రావాలని చెప్పి కోరుకుంటున్నాను.